హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు షైన్ ఇండియా ఆర్కే ట్యుటోరియల్. నేను మీ ఆర్కేస్ అండి. ఫ్రెండ్స్, మరొక పాఠ్యభాగంతో మీ ముందుకు వచ్చాను. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి తెలంగాణ ఆధునిక కవులు, వారి యొక్క రచనలు, కవిత సంపుటికలు ఎలా ఉన్నాయో, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా వస్తాయో, క్వశ్చన్స్ ఎలా ఫ్రేమ్ అయ్యే అవకాశం ఉందో ఈ వీడియోలో మనం చూద్దాం. ఫ్రెండ్స్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో మొదటి కవి దాశరథి కృష్ణమాచార్యులు. ఈయన చాలా చాలా ముఖ్యమైనటువంటి వ్యక్తి. ఈయన 1925 జన్మించి 1987 వరకు కూడా జీవించున్నారు. ఈయన యొక్క స్వస్థలం లేదా జన్మస్థలం వరంగల్ జిల్లా చిన్న గూడూరు గ్రామము. ఈయన యొక్క బిరుదులు కవిసింహ, అభ్యుదయ కవిత చక్రవర్తి. విశేషం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ఆస్థాన కవిగా ఈయన పనిచేయడం జరిగింది. ఈయన యొక్క రచనలు, కవిత సంపుటాలు అగ్నిధార, రుద్రవీణ, మహాంద్రోదయం, పునర్నవం, అమృతాభిషేకం, కవితా పుష్పకం, నవమంజరి, దాశరథి శతకం, మహాబోధి, తిమిరంలో సమరం, ఆలోచనలు, అనువాదం, గాలిబ్ కథలు, స్వీయ చరిత్ర, యాత్ర, స్మృతి. చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా గుర్తుంచుకోవాలి. తిమిరంలో సమరం అనేది ఈయనకి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు తెచ్చిపెట్టింది. ఫ్రెండ్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇందులో కవర్ అయ్యాయి అవార్డులు. ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు కవితా పుష్పకం, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు తిమిరంలో సమరం అనే కవితా సంపుటికకు రావడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు కవితా పుష్పకంకి వచ్చింది. ఏపీ ఉత్తమ అనువాద బహుమతి గాలిబ్ గీతాలకి వచ్చింది. ఆంధ్ర విశ్వవిద్యాలయం కళా ప్రపూర్ణ బిరుదుతో ఇవన్నీ సత్కరించడం జరిగింది. నెక్స్ట్, నా తెలంగాణ కోటి రతనాల వీణ అన్న అభ్యుదయ కవి దాశరథి. నిజాంకు వ్యతిరేక ఉద్యమంలో పాల్గొని జైలుకు వెళ్ళి అక్కడి నుంచే తన కవిత్వం ద్వారా పోరాటాన్ని కొనసాగించిన దిశాలి దాశరథి కృష్ణమాచార్యులు. నా గీతావళి ఎంత దూరము ప్రయాణంబునో అందక ఈ భూగోళంబున కగ్గిపెట్టిన అని ఆయన నినదించాడు. నినుగని పెంచినట్టి కరుణామయి నా తెలంగాణ అని అంటూ దాశరథి పుట్టిన ప్రాంతంపై మమకారాన్ని పెంచుకోవడంతో పాటు రుద్రవీణ కావ్యాన్ని తెలంగాణకు అంకితం ఇవ్వడం జరిగింది. అనాదిగా సాగుతోంది అనంత సంగ్రామం అనాధునికి ఆగర్భ శ్రీమంతుడికి మధ్య అంటూ తనలోని సామ్యవాద ఆలోచనలను దాశరథి వ్యక్తీకరించడం జరిగింది. నెక్స్ట్, పివి నరసింహారావు గారు. ఈయన 1921 జన్మించి 2004 వరకు జీవించున్నారు. ఈయన యొక్క స్వస్థలం లేదా జన్మస్థలం బంగార, కరీంనగర్ జిల్లాలో ఉంది. ఇది ఈయన నడిపినటువంటి పత్రిక పేరు కాకతీయ. ఈయన రచనలు సహస్రఫన్, ది ఇన్సైడర్, అబల జీవితం, వేయి పడగలు అనేటువంటి గ్రంథాన్ని ఈయన హిందీలోకి అనువాదించడం జరిగింది. ఫ్రెండ్స్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. పివి నరసింహారావు గారు ప్రధానిగా దేశానికి సేవలు అందించడంతో పాటు తెలుగు, హిందీ, ఉర్దూ, ఆంగ్లం, మరాఠీ మొదలగు 17 భాషల్లో అనర్గళంగా మాట్లాడగలిగిన బహుభాషావేత్తగా గుర్తింపు పొందడం జరిగింది. విశ్వనాథ సత్యనారాయణ వేయి పడగలు నవలని పివి నరసింహారావు హిందీలోకి సహస్రపన్ పేరుతో అనువదించారు. దీంతోపాటు మరాఠీలో హరినారాయణన్ ఆప్టే రచించిన పన్ లక్షత్ కోన్ ఘాతో అను తెలుగులో అబల జీవితంగా అనువదించారు. తెలంగాణ సాయుధ పోరాట నేపథ్యంలో గొల్ల రామవ్వ కథను విజయ అనే కలం పేరుతో రాసడం జరిగింది. నెక్స్ట్, బట్టికోట ఆళ్వార్ స్వామి. ఈయన 1915 జన్మించి 1961 వరకు కూడా జీవించున్నారు. స్థాపన దేశోద్ధారక గ్రంథమాల అని 35 పుస్తకాలను ప్రచురించడం జరిగింది. ఈయన యొక్క ముఖ్యమైన రచనలు జైలు లోపల కథల సంపూటి, ఇది ప్రజల మనిషి నవల, గంగు అసంపూర్తి నవల, రామప్ప రవస అనేటువంటివి వ్యాసాలు.
ఈయన నడిపిన పత్రికలు తెలంగాణ గుమస్తా. బట్టికోట ఆళ్వార్ స్వామి తెలుగు రాజకీయ నవలకు ఆద్యుడిగా, తెలంగాణ ప్రజా సాహిత్యానికి ప్రాణం పూసిన వ్యక్తిగా ప్రసిద్ధి చెందాడు. 1952లో తెలంగాణ ప్రజాజీవి నేపథ్యంలో రచించిన ప్రజల మనిషి నవల చాలా ప్రాచుర్యం పొందింది. బట్టికోట 1940-45 మధ్యకాలంలోని రాజకీయ, సాంఘిక, ప్రజా ఉద్యమాల గురించి గంగు నవల రచించారు. చాలా ఇంపార్టెంట్ ఇది. నెక్స్ట్, కాళోజీ నారాయణరావు. ఈయన 1914 సంవత్సరంలో జన్మించి 2002 వరకు కూడా జీవించున్నారు. ఈయన జన్మస్థలము మడికొండ, వరంగల్ జిల్లాలో ఉంది. అసలు పేరు రఘువీర్. ఈయన గల బిరుదులు ప్రజా కవి. ఈయనకు లభించినటువంటి అత్యున్నత పురస్కారం పద్మ విభూషణ్ 1992 సంవత్సరంలో వచ్చింది. ఈయన రచనలు నా గొడవ, ఇది కవిత సంపుటాలు, అనా కథలు. కాళోజీ కథలు తెలంగాణ ఉద్యమ కవితలు. కాళోజీ తన కవితల్ని నా గొడవ పేరుతో 7 సంపుటాలుగా ప్రచురించారు. ఖలీల్ జిబ్రాన్ ద ప్రాఫెట్ను కాళోజీ జీవనగీతగా తెలుగువారికి అందించారు. ఆయన ముందుగా ఓటర్లు మేల్కొనాలని ఓటు పాట పాడారు. ఉదయం కానే కాదనుకోవడం నిరాశ, ఉదయించి అట్లనే ఉండాలనుకోవడం దురాశ అన్న సందేశాన్నిచ్చిన అచ్చమైన ప్రజాకవి కాళోజీ. ఒకే ఒక్క సిరాచుక్క లక్ష మొదళ్లకు కదలిక. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, కొటేషన్స్ ఫ్రెండ్స్ని గుర్తుంచుకోవాలి, ఎగ్జామ్లో అడిగే అవకాశం ఉంటుంది. ఒకే ఒక్క సిరాచుక్క లక్ష మొదళ్లకు కదలిక అంటూ సమాజంపై తనదైన ప్రభావాన్ని చూపాడు. నెక్స్ట్, సురవరం ప్రతాపరెడ్డి. ఈయన 1896 సంవత్సరంలో జన్మించి 1953 వరకు కూడా జీవించున్నారు. ఈయన యొక్క జన్మస్థలం మహబూబ్ నగర్ జిల్లా బోరవెల్లి. నడిపినటువంటి పత్రికలు గోల్కొండ, ప్రజావాణి. ఈయన యొక్క రచనలు శుద్ధాంత కాంత అనేది ఒక నవల, భక్త తుకారం అనేది నాటకం, హైందవ ధర్మవీరులు, మొఘలాయి కథలు, హరి శర్మోపాఖ్యాయనము, చంపకి భ్రమర విషాదము. నెక్స్ట్, పరిశోధన గ్రంథాలు. ఆంధ్రుల సాంఘిక చరిత్ర, హిందువుల పండుగలు, ఇవి రెండు కూడా ముఖ్యమైన గ్రంథాలు. నిద్రాణమై ఉన్న తెలంగాణ సమాజాన్ని తన కలం గలంతో మేల్కొల్పిన వైతాళికుడు సురవరం ప్రతాపరెడ్డి. ఆయన రాజా బహదూర్ వెంకట్రామరెడ్డి ప్రోత్సాహంతో 1925 గోల్కొండ పత్రికను స్థాపించాడు. ఇది 1947 దినపత్రికగా మారింది. 1955 సురవరం ప్రతాపరెడ్డి ఆంధ్రుల సాంఘిక చరిత్రకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్, గోల్కొండ పత్రికను కూడా ఎప్పుడు స్థాపించారని అడిగే అవకాశం ఉంది. 1925 ప్లస్ దేనికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది అంటే ఆంధ్రుల సాంఘిక చరిత్ర అనే గ్రంథానికి. దీంతో ఈ అవార్డు అందుకున్న తొలి తెలుగు వ్యక్తిగా ఈయన ప్రసిద్ధి చెందారు. అంటే కేంద్ర సాహిత్య అకాడమీ అందుకున్నటువంటి మొట్టమొదటి తెలుగు వ్యక్తి సురవరం ప్రతాపరెడ్డి. నెక్స్ట్, బిన్నూరి నరసింహ శాస్త్రి. ఈయననే బిఎన్ శాస్త్రి అంటారు. సంపాదకత్వం మూసి సాహిత్య మాసపత్రిక. ఇది నవలలు సంధ్యారాగం, రాధాజీవనం, తీరని కోరిక, వాకాటిక మహాదేవి, గేయ కావ్యాలు, తపోభంగం, పాపాయి పథకం. ఇతర రచనలు భారతదేశ చరిత్ర, సంస్కృతి. ఇది 21 సంపుటాలుగా విడుదలైంది. అంటే సంపుటాలు అంటే ఏంటంటే ఎడిషన్స్ ఫ్రెండ్స్, ఎడిషన్స్ ఫస్ట్ ఎడిషన్, సెకండ్ ఎడిషన్, అలా 21 ఎడిషన్స్ అంటే సంపుటాలుగా విడుదల కావడం జరిగింది. నెక్స్ట్, నల్గొండ జిల్లా కవులు మరియు పండితులు అనేది. నెక్స్ట్, విప్లవ జ్వాల, తెలంగాణ సాయుధ పోరాటానికి సంబంధించినటువంటి గ్రంథం ఇది. నెక్స్ట్, బిరుదురాజు రామరాజు. ఈయన జన్మస్థలం వరంగల్ జిల్లా దేవనూరు. ప్రసిద్ధి గొప్ప జానపద సాహితీవేత్త. రచనలు తెలుగు జానపద గేయ సాహిత్యం, త్రివేణి జానపద పాటల సంకలనం, పిల్లల పాటలు, తెలంగాణ పల్లెపాటలు, బిరుదురాజు రామరాజు. తెలుగులో జానపద సాహిత్య పరిశోధనకు శ్రీకారం చుట్టడం జరిగింది. ముఖ్యంగా ఇతని గురించి ఏంటంటే ముఖ్యమైన విషయం, ఈయన గొప్ప జానపద సాహితీవేత్త అని గుర్తుంచుకోవాలి. నెక్స్ట్, ఆదిరాజు వీరభద్రరావు. ఈయన 1899 సంవత్సరంలో జన్మించి
1973 వరకు కూడా జీవించున్నారు. ఈయన జన్మస్థలం దెందుకూరు గ్రామం మదిర ఖమ్మం జిల్లా. బిరుదు తెలంగాణ భీష్ముడు. చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్ ఇది. తెలంగాణ భీష్ముడు అని ఎవరికి పేరు? ఆదిరాజు వీరభద్రరావు. రచనలు జీవిత చరితావళి, దేశభక్తుల జీవిత చరితావళి, ప్రాచీనాంధ్ర నగరములు, మన తెలంగాణము, నవ్వులు పువ్వులు, మిఠాయి చెట్టు వంటివి ముఖ్యమైన రచనలు. నెక్స్ట్ బూర్గుల రామకృష్ణారావు. ఈయన 1889 సంవత్సరంలో జన్మించి 1967 వరకు కూడా జీవించున్నాడు. ప్రసిద్ధి హైదరాబాద్ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, బహుభాష కవితుడు. ఇవి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్ ఇది. మొదటిది హైదరాబాద్ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి ఈయనే. నెక్స్ట్ తెలుగు రచనలు శ్రీకృష్ణ శతకం, పుష్పాంజలి, తోకచుక్క, నివేదన, కవితా మంజలి అనేవి ముఖ్యమైన రచనలు. అనువాద రచనలు ఉమర్ ఖయ్యూం, రుబాయిలు పండితా రాజా, పంచామృతం, సౌందర్య లహరి అనేటువంటివి ముఖ్యమైన అనువాద రచనలు. ఇతర రచనలు సారస్వత, వ్యాసముక్తావళి, సాహిత్య విమర్శన వ్యాసాలు ఇవి. పారశీక వాజ్మయ చరిత్ర, బూర్గుల పీఠికలు అనేటువంటి ఇతర ముఖ్యమైన రచనలు. నెక్స్ట్ వాన మామలై వరదాచార్యులు. బిరుదు ఇతని గల బిరుదులు అభినవ పూతన, అభినవ కాళిదాసు, మధుర కవి, కవి చక్రవర్తి అనేటువంటి చాలా బిరుదులు ఇతనికి ఉన్నాయి. అంటే ఇతడు చాలా చాలా ఇంపార్టెంట్ వ్యక్తి అని అర్థం. నెక్స్ట్ రచనలు పోతన చరిత్ర, మణిమాల, సూక్తి వైజయంతి, జయధ్వజం, భోగిని లాస్యం, కూలిపోయే కొమ్మ, రైతు బిడ్డ వంటి ఎన్నో రచనలు చేశారు. రైతు బిడ్డ అనేది బుర్రకథల సంపూటి, ఇది ఇంపార్టెంట్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఒకవేళ మీకు ఏ వీడియోపై ఏదైనా సబ్జెక్ట్ పైన క్లాస్ కావాలనుకుంటే కామెంట్ రూపంలో ఇవ్వండి, నెక్స్ట్ వీడియోలో చేయడానికి ట్రై చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, అంతేకాకుండా మీకు కరెంట్ అఫేర్స్ పైన ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే ఆ వీడియోలు కూడా మీకు కావాలనుకుంటే నాది ఇంకో ఛానల్ ఉంది ఫ్రెండ్స్, అది షైన్ ఇండియా ఎడ్యుకేషన్ అని టైప్ చేయండి. సో దాంట్లో మీకు కావాల్సినటువంటి కరెంట్ అఫేర్స్ ప్రతి వీడియో కూడా అందులో ఉంది. సో ప్రతి రోజు కరెంట్ అఫేర్స్ ఉంటాయి, అలాగే వీక్లీ ఉంటాయి, మంత్లీ కూడా ఉంటాయి. సో ప్రిపేర్ అవ్వండి. ఆల్ ది బెస్ట్, హ్యావ్ ఎ నైస్ డే, బై బై.